కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిః సేద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. స్మృతిః ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం ఏతైరాదిత్యమండలం సర్వైరేవ విధాస్యతే సూర్యో మరీచిమాదత్తే సర్వస్మాద్భువనాదధి తస్యా పాక విశేషేణ స్మృతం కాల విశేషణం నదీవ ప్రభవాత్ కాచిత్ అక్షయ్యాస్యందతే యథా తాన్నద్యోభిషమాయంతి సోరుస్సతీన నివర్తతే ఏవం నానా సముత్థానాః కాలా సంవత్సరగశ్రితాః అనుశశ్చ మహశశ్చ సర్వే సమభయంత్రితం సతైః సర్వై సమాభిష్టః ఊరుస్సన్న నివర్తతే అధి సంవత్సరం విద్యాత్ తదేవ లక్షణే అణుభిశ్చ మహద్భిశ్చ సమారూఢ ప్రదృశ్యతే సంవత్సర ప్రత్యక్షేణ నాధిసత్వ ప్రదృశ్యతే పటరో విక్లిధ పింగః ఏతద్వరుణ లక్షణం యత్రైతదుపదృశ్యతే సహస్రం తత్ర నీయతే ఏకగుంహి శిరో నానాముఖే కృత్స్నం తదృతు లక్షణం ఉభయతః సప్తేంద్రియాణి జల్పితం త్వే వదిహ్యతే శుక్లకృష్ణే సంవత్సరస్య దక్షిణవామయో పార్శ్వయో తస్యైషా భవతి శుక్రం తే అన్యద్య జతం తే అన్యత్ విశురూపే అహనీద్యౌరివాసి విశ్వాహి మాయా అవసి స్వధావః భద్రాతే పూషన్నిహరాతిరస్త్వితి నాత్ర భువనం న పూషా న పశవః నాదిత్స్యః సంవత్సర ఏవ ప్రత్యక్షేణ ప్రియతమం విద్యాత్ ఏతద్వై సంవత్సరస్య ప్రియతమగుం రూపం యోస్య మహానర్థ ఉత్పత్స్యమానో భవతి ఇదం పుణ్యం కురుష్వేతి తమాహరణం దద్యాత్ సాకం జానాగుం సప్తతమాహురే కజం షడుద్యమారుషయో దేవజా ఇతి తేషామిష్టాని విహితాని ధామశః స్తాత్రే రేజంతే వికృతాని రూపశః కోను మర్యా అమితితః సఖా సఖాయమబ్రవీర్ జహాకో అస్మదీశతే యస్తిద్యాజ సభి విదగుం సఖాయం న తస్య వాచ్యపి భాగో అస్తి యదీగుం శృణోద్యలకగుం శృణోతి యోసౌ తపన్నుదేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయోదేతి మామే ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణానాదాయోదగాః అసౌయోస్తమేతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి మామే ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణానాదాయాస్తంగాః అసౌయ ఆపూర్యతి స సర్వేషాం భూతానాం ప్రాణైరాపూర్యతి మామే ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణైరాపూరిష్ఠాః అసౌయో పక్షీయతి స సర్వేషాం భూతానాం ప్రాణైరపక్షీయతి మామే
ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణైరపక్షేష్టాః అమూని నక్షత్రాణి సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణైరపప్రసృపతమోత్సృపత ఇమే మాషాశ్చార్ధమాషాశ్చ సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణైరపప్రసృపతమోత్సృపత ఇమృతవః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పంతి చోత్సర్పంతి చ మామే ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణైరపప్రసృపతమోత్సృపత అయగుం సంవత్సరః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణైరపప్రసృపమోత్సృప ఇదమహః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణైరపప్రసృపమోత్సృప ఇయగుం రాత్రిః సర్వేషాం భూతానాం ప్రాణైరపప్రసర్పతి చోత్సర్పతి చ మామే ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణైరపప్రసృపమోత్సృప ఓం భూర్భువస్వః ఏతద్వో మిథునం మానో మిథునగుం రీడ్వం ఓం శాంతి శాంతి శాంతి. దైవిక శక్తిని వివరించడానికి సూర్యుని మించిన ఉదాహరణ లేదు. దుర్నిరీక్షమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ప్రచండమైన తాపాన్ని కలిగిస్తూ వినువీధిని ఏలే సూర్యుడే అనాది కాలం నుంచి ప్రత్యక్ష నారాయణుడిగా కొలవబడుతున్నాడు. సూర్యప్రశ్నలో కాలానికి సంబంధించి ఒక అనువాకం ఇలా చెప్తుంది. కాలం ఉన్నది మన విద్యుక్త ధర్మాలని సకాలంలో పూర్తి చేయడానికి మాత్రమే. కాలం ఎన్నడూ వెనక్కి మళ్ళదు. నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు ఇలా కాల విభజన కేవలం మన కార్యాలు చక్కబెట్టుకోవడం కోసమే. సూర్యుడు గ్రహనక్షత్రాది వ్యవస్థకు ఆవల ఉన్నది పరిపూర్ణ కాలం. కానీ కాలానికి అవతల ఏముందనే మీమాంస అనవసరమని వేదమే చెప్తోంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలు మానవుని ఆయుర్దాయంలో ఒకరోజు గడిచిపోయిందని గుర్తు చేస్తాయి. సూర్యప్రశ్నలోని 14వ అనువాకం పరిశీలిస్తే ఈ కఠోర వాస్తవాన్ని వేదాలు అనుక్షణం గుర్తు చేస్తున్నట్టు బోధపడుతుంది. సూర్యప్రశ్నలోని 3వ పేర శ్రద్ధ గురించి ప్రస్తావిస్తుంది. వేదాల పట్ల విశ్వాసం హృదయ స్పందన, మేధోపరమైన అంగీకారం కాదు. నిరంతర బౌద్ధిక పరిశ్రమ వల్ల అహంకారం వంటి అవాంఛనీయ గుణాలు ఉత్పన్నం కావచ్చు. మేధోపరమైన సందేహాలే మనిషిలోని గొప్ప బలహీనత అని పెద్దలు పేర్కొనడం తెలిసినదే. మనకి ఏది మంచిదో చెప్పే వేదాలు మనకు నిజమైన మిత్రులు. అసలైన మిత్రుడిపై అపనమ్మకం ఉండకూడదు. ఓ మానవ, మేలు చేసిన మిత్రుడిని నమ్మని వారుంటారా? కుశంకలతో మంచి మిత్రుణ్ణి విడిచిపెట్టే వారికి వేదాలు చదవడానికి, వినడానికి కూడా హక్కు లేదు. ఒకవేళ విన్నా అది నిష్ప్రయోజనం అని చెప్తుంది వేదం.